ప్రజల మనోభావాలతో సీఎం జగన్ ఆటలాడుతున్నారని నగరి టీడీపీ ఇన్ఛార్జ్ భానుప్రకాష్ అన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ తిరుమల ఆలయంలోకి ప్రవేశించినందుకు వడమాలపేట ఆంజనేయ స్వామి ఆలయంలో పరిహార పూజలు నిర్వహించారు. ఆలయాలపై దాడులు జరగడం దారుణమని ఈ సందర్భంగా భానుప్రకాష్ అన్నారు. ఆలయాల రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దాము యాదవ్, జానా వెంకటయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మన సీఎం గారు ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటున్నారు. తిరుమల తిరుమల దేవస్థానంలో పవిత్రత ఉంది, ఆచారాలు ఉన్నాయి, చుట్టుబాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి, ఎందుకంటే సాధారణంగా భక్తులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఫామ్ అడగం, కానీ ఆయన ఇంటి మీద సిలువ మెడలో సిలువేస్తున్నాడు కాబట్టి మేము ఆయన ఆచరిస్తున్న మతాన్ని కానీ దేని కూడా మనము క్వశ్చన్ చేయట్లే, ప్రజలు కూడా క్వశ్చన్ చేయట్లే, అందరూ కలిసి ఓటేస్తేనే ముఖ్యమంత్రి అయినాడు. కానీ దేవుడి మీద భక్తి ఉంది అని సంతకం పెట్టమంటే అది పెట్టడానికి ఎందుకో అతనికి నాముషి. అంటే దేవుడిని మభ్య పెడుతున్నాడా, ప్రజల్ని మభ్య పెడుతున్నాడా అనేది నిజమే కాకుండా ఆయనకి తోకల్లాగా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నోటికి అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు తల ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నారు అర్థమే కాకుండా ఏదంటారని మాట్లాడతా, అసలు విచక్షణ రహితంగా ఏ మటుకు అసలుకి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడు అది పవిత్ర స్థలం, అక్కడ రాజకీయం చేయకూడదు, ఇది అందరూ దేశం మొత్తం మీద జనాభాకి వస్తుంది, హిందువులు అందరూ అక్కడికి వస్తారు, ఒక పవిత్ర భూమి అది, అలాంటి చోట్ను కూడా అవహేళన చేస్తూ అపవిత్రం చేస్తూ ఉన్నారు. అది రాజకీయాలకి తావులేని ప్రదేశం, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ జెండాలు పోకూడదు, రాజకీయ ఉద్దేశాలు ఆపాదించకూడదు దేవుడికి అని చెప్పి అందరూ కూడా ఎవరు కూడా రాజకీయం చేయకూడదు ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినట్టు కొండ మీద రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకున్న చిత్తశుద్ధి, మత సామరస్యం, సెక్యులరిజం అంటూ పెద్ద అంటే అంత లిస్ట్ చెప్తారు. కానీ చేసే పనులు మటుకు ఆచరణలు మటుకు దానికి గుప్తంగా చేస్తూ ఉన్నారు. అది ప్రజాశ్రేష్ఠకే మంచిది కాదు చాలా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇవాళ ఎప్పుడు చూడలే, ఎక్కడ చూసినా ఏ గుళ్ళ మీద శ్రీకాకుళం నుంచి చిత్తూరుగా గుళ్ళరికి మీద దాడులు జరుగుతున్నాయి, ఎప్పుడు చూడలే మనం. ఇదే కొత్తగా మనం ఇవాళ వచ్చినడం ఏం కాదు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతోమంది మహానుభావులు చూస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి ఉండగా ఎన్ని గుళ్ళ మీద ఎన్ని అరాచకాలు ఎక్కువ జరగలే, ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం శ్రీకాకుళం నుంచి చిత్తూరు అనంతపురం ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ఎందుకంటే ఒక్కసారి సామరస్యం కానీ పోతే ప్రజల మధ్యలో ప్రజల మధ్య గ్యాప్ వచ్చేస్తుంది, అది మనం తట్టుకోలేము, అది మంచిది కాదు, మన సమాజానికి కూడా మంచిది కాదు. మళ్ళీ కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఈ పొరగారి కట్టకపోతే ఇది ఆయన చేయకూడదు దాటిపోతుంది, ఖచ్చితంగా ఇది ఎవరికీ మంచిది కాదు.